సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి మరియు అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి దాతలు గబ్బుల బాలయ్య కూర శ్రీనివాస్ రాజగోపాలరావు అడ్వకేట్ కిసాన్ క్లాత్ స్టోర్ ఉదయ్ సహకారంతో 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు 300 మంది వలస కార్మికులకు అన్నదానం చేయడం జరుగుతోంది. 200 మంది బీదవారికి కిట్ల పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 15,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చీల ప్రభాకర్ అన్న ప్రసాద కమిటీ అధ్యక్షుడు ఆనంద్ ఉపాధ్యక్షులు కూర శ్రీనివాస్ పిపిరి లక్ష్మణ్ గోనే శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ ప్రసాద్ కోశాధికారి రాజేందర్ మరియు కార్యదర్శి యాదవ్ అంజయ్య పాల్గొనడం జరిగింది. గలిక రాష్ట్రమైన అమెరికా కూడా గజగలాడుతుంది. ఇటలీ గాని చైనా గాని ప్రతి ఒక్క దేశం ఇది అలాడుతుంది. కాబట్టి మన మోదీ గారి ముందు చూపుతోని ఈ లాక్డౌన్ పెట్టుట్ల మన భారతదేశంలో కేసులను ఎక్కడేయడం జరిగింది. మోదీ గారికి మనమందరం ఎంతో రుణపడి ఉంటాము. వారు చెప్పిన అరుణాల నుండి ఈ కళలను మనం ఆంధ్రప్రదేశ్ కూడా మన తెలంగాణలో తగ్గిద్దామని చెప్పి చెప్తున్నాం. దాని భాగంలోనే ఇక్కడ అయ్యప్ప అన్నప్రసాద సేవ సమితి అయ్యప్ప సేవా సంఘము దాతల సహకారంతో పొద్దున పురపాలక సంఘ కార్యములకు అల్పాహారము మధ్యాహ్నం భోజనము మేము సప్లై చేయడం జరుగుతుంది. చిన్నారులకు కూడా బిక్కనూరులో 350 మంది చిన్నారులు వచ్చేది వారికి కొద్దికి రొట్టెలు మధ్యాహ్నం భోజనము పంపడం జరిగింది. మేము కూడా చూత తప్పకుండా అయినంత మట్టుకు దాకల దాతల సహకారంతో ఈ కరోనా ఉన్నన్న దినాలు కృషి చేయుటకు పాల్పడుతామని మేము తెలియజేస్తున్నాం. కూర శ్రీనివాస్ అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి ఉపాధ్యక్షుడు నేను. కామారెడ్డిలో అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి అంటే అందరికీ సుపరిచితమే. గత 5 సంవత్సరాల నుంచి అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి వీధులకు ఎవరైతేనా మాల వేసుకున్న నాడు కూడా మేము 65 రోజులు భిక్ష నిర్వహిస్తాము. మరియు అందులో భాగంగా మా కమిటీ సభ్యుల సహకారంతో 218 మంది కమిటీ సభ్యుల సహకారంతో ఈ అన్నప్రసాద సేవా సమితి మరియు దాతలు ఎంతోమంది కామారెడ్డిలో ఉన్న దాతల సహకారంతోనే దాదాపు 15 రోజుల నుండి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రొద్దున పారిశుద్ధ్య కార్యక్రమాలకు 450 మందికి అల్పాహారము మరియు మధ్యాహ్నము దాదాపు 1000 ప్యాకెట్లు చేసి పంపడం జరుగుతుంది. మరియు బిక్కూరులోని మన పక్క రాష్ట్రాలైన నాగ్పూర్ మరియు రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఢిల్లీ వెళ్ళే వారిని మన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఒక హాస్టల్లో నిర్బంధించారు. వారికి మన కలెక్టర్ సూచన మేరకు మనము అక్కడికి ఫుడ్ సప్లై జరుగుతుంది. ఇప్పటికి కూడా మేము వారు చెప్పిన రోజు ఫుడ్ చపాతీలు రైస్ పంపిస్తున్నాము. మరియు ఈడ ఎస్ఆర్ గార్డెన్లో ఒక 30 మంది శరణార్థులు ఉన్నారు. వారికి కూడా మేము డైలీ ఉదయం సాయంత్రము ఫుడ్ సప్లై చేస్తున్నాము. ఇదే విధంగా దాతల సహకారంతో అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి కామారెడ్డికి వారు దాదాపు ఇప్పటి వరకు 15,000 మందికి మనము సప్లై చేశాము. ఇంకా కూడా ఈ 15 రోజులు కూడా ఆ భగవంతుని దయ వల్ల అయ్యప్ప దయ వల్ల మేము ఇలానే కొనసాగించాలని దాతల సహకారం ఇలానే ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మోడీ గారి సూచన మేరకు ఆయన చేస్తున్న శ్రమలు మనము తులిశోపత్రం చేస్తున్నాము. 24 గంటలు 22 గంటలు ఆయనే ఆల్రెడీ మన గురించి హార్నీలు కురిచేస్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరియు ప్రధానమంత్రి గారి సూచన మేరకు మనమందరము వారు చెప్పే సూచనలతో ఉండి లాక్డౌన్ పాటించి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మనము కష్టమో నష్టమో మనం ఉండాలి. ఈ 15 రోజులు ఉంటే మన దగ్గర ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి మన గురించి. అలా ఇలానే మన ప్రపంచ దేశాలు ఈ 15 రోజులు కాదు జీవితకాలం మన భారతదేశాన్ని చూసేటట్టు మనం మెలగాలని మా అయ్యప్ప సేవా సమితి తరపు నుండి మేము ప్రజలను కోరుకుంటున్నాము.